ఓం నమో వెంకటేశాయ. కలౌ వెంకటనాయకః. ఈ కలియుగానికి అధిపతి, ఈ కలియుగానికి కథానాయకుడు సాక్షాత్తు తిరుమల గిరుల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే సుప్రభాతం. ఈ సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు రచించి ఈ భక్త లోకానికి కూడా అందరికీ అందించడం జరిగింది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే వినిపించేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజం మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం. అనేక మంది దేవతలకు సుప్రభాతాలు ఉన్నాయి, అయినా కానీ మనకి సుప్రభాతం అంటే ప్రథమంగా గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం మాత్రమే. ఈ అద్భుతమైనటువంటి సుప్రభాతాన్ని తెలవారకముందే బ్రాహ్మీ ముహూర్తంలోనే దీన్ని పఠించడం వల్ల, దీనిని శ్రవణం ద్వారా వినటం వల్ల కూడా మనకి మోక్షదాయకం అన్నటువంటి విషయం మనకి ఈ సుప్రభాతం ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఈ సుప్రభాతం నేపథ్యం ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది మొదటి మనం ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇవి సుప్రభాతానికి సంబంధించినటువంటి శ్లోకాలు. 29 శ్లోకాల రూపంలో మనకు అందించడం జరిగింది. ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఇది 30 రోజుల పాటు వచ్చేటటువంటి ఈ ఉపన్యాస యజ్ఞం, సుప్రభాత ఉపన్యాస యజ్ఞం ఇది. అంటే 29 శ్లోకాలు 29 రోజులు, ఉపోద్ఘాతం ఒకరోజు కలుపుకొని 30 భాగాలుగా దీన్ని మనం ప్రసారం చేయబోతున్నాం. కాబట్టి మనం ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ముందు భాగంలో మనం చేసాం. ఈరోజు మొట్టమొదటి శ్లోకంతో ఈ సుప్రభాతంలో ఉండే శ్లోకాన్ని మనం చెప్పుకొని దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. గోవింద గోవింద అని స్వామివారిని ఒకసారి గోవింద నామస్మరణతో పలకరించి మనం ఈ ఉపన్యాస కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా ఈ సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించి ఇవ్వటం జరిగింది. దీనిలో కౌసల్యాదేవి యొక్క సత్సంతానమైనటువంటి ఓ రామ, తొలి సంధ్య అంటే తూర్పు తెల్లవారబోతుంది, తూర్పు తెల్లవారుతుంది, స్వామి నిత్యకృత్యమైనటువంటి దైవ పూజ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది, కాబట్టి స్వామి నువ్వు నిద్ర మేల్కొను అన్నటువంటి ప్రార్థనా శ్లోకంగా ఈ శ్లోకాన్ని మొట్టమొదటి శ్లోకంగా మనకు అందించడం జరిగింది. ఈ శ్లోకాన్ని రామాయణంలోని బాలకాండ నుంచి సేకరించడం జరిగింది. బాలకాండలో నుంచి వచ్చినటువంటి ఈ శ్లోకాన్ని సుప్రభాత శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంగా దీన్ని స్వీకరించి మనకి అందించడం జరిగింది. చూడండి, ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ఉందంటే రాముణ్ణి నిద్ర లేపేటటువంటి శ్లోకంగా ఈ శ్లోకాన్ని మనకి అందించడం జరిగింది. దీంట్లో మనం గనక పరిశీలన చేసినట్లయితే కృతేతు నారసింహభూత్ త్రేతాయం రఘునందనం ద్వాపరే వాసుదేవచ్చ కలో వెంకటనాయకః అన్నారు. అంటే కృతయుగంలో నారసింహుడిగా, అలానే త్రేతాయుగంలో రఘునందనుడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, ఈ కలియుగంలో కలో వెంకటనాయకః, ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆ శ్రీహరి రూపాల్లో ఏదైతే ఉన్నాయో, ఆయన దశావతారాలు దాల్చాడో ఆ దశావతారాల యొక్క పరిపూర్ణ రూపంగా కలో వెంకటనాయకః అని ఈ కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తూ ఆ స్వామిని మేల్కొల్పేటటువంటి సుప్రభాతాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి ఆ సుప్రభాత శ్లోకాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకాన్ని మనకి రామాయణంలోని బాలకాండలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఈ సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు స్వీకరించి మనందరినీ కూడా కృతార్థుని చేశాడు. ఈ శ్లోకాన్ని కనుక మనం పరిశీలిస్తే రామ నిద్రలే అని అనకుండా మనం ఎవరినైతే నిద్రని మేల్కొలుపుతున్నామో వారిని పేరు పెట్టి పిలిచి నువ్వు నిద్రలే అని పిలుస్తాం. కానీ దీనిలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఏం జరిగిందంటే రామా నువ్వు నిద్రలే అనకుండా కౌసల్య సుప్రజారామ, కౌసల్యాదేవి యొక్క పుత్రుడా నువ్వు నిద్రలే అన్నటువంటి విషయాన్ని మనం ఈ శ్లోకం చదివితే మనకి తెలుస్తూ ఉంది. చూడండి, సాక్షాత్తు పరమ పురుషుడు శ్రీహరే కౌసల్యాదేవి యొక్క కడుపు పంటగా ఆయన జన్మించాడు. ఆమె ఎంత అదృష్టవంతురాలు! ఆమె రాముల వారి చెక్కెళ్ళ మీద ఎన్నిసార్లు ముద్దుల వర్షం కురిపించుంటుంది. ఆ తల్లికి ముందుగా మనం నమస్కారం చేసి, అమ్మ ఇటువంటి అద్భుతమైనటువంటి
మూర్తి ని మాకు అందించావు తల్లి కాబట్టి నీ జన్మ ధన్యం ఆయనని నువ్వు మాకు అందించి మా జన్మలన్నిటిని కూడా ధన్యం చేసావు తల్లి అన్నటువంటి దీనితోటి ఆమెకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తూ కౌసల్యాదేవి యొక్క సుపుత్రుడా రామా నిద్రలే అన్నటువంటి విషయంతోటి ఆ విధంగా కౌసల్య సుప్రజా రామా అని రామా అని నేరుగా పిలవకుండా కౌసల్యాదేవి యొక్క సుపుత్రుడా నిద్రలే అని నిద్ర లేపుతున్నట్లు మనకి దీంట్లో కనిపిస్తుంది ఇది శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం అంటే దేవుణ్ణి నేరుగా పేరు పెట్టి పిలవకుండా పెద్దల్ని ఎప్పుడైనా సరే మనం పేరు పెట్టి పిలవకుండా ఏ విధంగా పిలవాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనకి ఈ శ్లోకం ద్వారా పెద్దలు తెలియజేస్తున్నారు అసలు రామావతారం ఎందుకు ఆవిర్భవించవలసింది రాముడు సాక్షాత్తు శ్రీహరి మానవావతారాన్ని తాల్చవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని ఏ విధంగా అయితే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో దానికి ముందు ఉన్నటువంటి అవతారమైనటువంటి రామావతారంలో కూడా ఆయన ఎప్పుడైతే సజ్జనులకి ధర్మానికి గ్లాని దొరుకుతుందో ఆయా రూపాలలో నేను అవతరిస్తానని చెప్పాడు ముఖ్యంగా ఈ రామావతారం రావణుడి యొక్క సంహారం చేయడానికి రామావతారం వచ్చినట్లుగా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే రాముడి యొక్క అండతోటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాక్షస ప్రవృత్తిని ఆ ద్విగుణీకృతం అంటే విపరీతం చేసి ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ అల్లకల్లోలం చేయటం గోవుల్ని బ్రాహ్మణుల్ని అలానే సాధుజీవుల్ని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది దేవగణాలని పీడిస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని గురి చేస్తున్నటువంటి సమయంలో ఈ రాక్షస సంహారం చేయడానికి సాక్షాత్తు శ్రీహరి రాముడిగా మానవుడి యొక్క రూపంలో అవతరించడం జరిగింది అటువంటి కౌసల్యాదేవికి ఆ ముద్దు బిడ్డడిగా ఆయన జన్మించాడు కాబట్టి కౌసల్యాదేవి ముద్దు బిడ్డడైనటువంటి ఓ రామ నువ్వు నిద్రలే అంటున్నారు ఎందుకని రాములు వారు ఆ దశరథుడి యొక్క కుమారుడు ఆయన హంసతూలికా తల్పం మీద నిద్రపోతూ ఉంటాడు ఆయన బాలుడుగా ఉన్నాడు బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఇటువంటి ఏమి విషయాలు తెలియదు కాబట్టి ఆనందంగా ఆయన హంసతూలికా తల్పం మీద నిద్రపోతుంటాడు అప్పుడు కౌసల్యాదేవి ఆమె మధురమైనటువంటి భాషలతోటి రామ ఇంకా నిద్రలేనైనా మనకి ఆ ఉషోదయం వేళ కాబోతుంది బ్రాహ్మీ ముహూర్తం కాబోతుంది కాబట్టి నువ్వు కూడా నిద్రలేచి నువ్వు కూడా అనుష్ఠానం ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆమె ఏ విధంగా అయితే కౌసల్యాదేవి రాముణ్ణి నిద్రలేపుతుందో అలానే అమ్మా నువ్వే నిద్రలేపు అన్నట్లు భావన కలిగిస్తూ కౌసల్య సుప్రజారామ అన్నటువంటి పదప్రయోగాన్ని ఉపయోగించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అలాంటి రాముడు ఎప్పుడైతే ఈ రాక్షసుల యొక్క విధ్వంసం ఎక్కువైపోయిందో ఆ యాగాల్ని కాపాడటానికి విశ్వామిత్రుడు సాక్షాత్తు వచ్చి దశరథ దగ్గరికి వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి నాతో పంపించండి అన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు నేనే మీ యాగానికి సంరక్షణగా వచ్చి ఆ యాగాన్ని సంరక్షిస్తానని దశరథుడు చెప్పినప్పుడు కాదు రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపిస్తే చాలు వాళ్ళ యొక్క బాధ్యతను నేను స్వీకరిస్తాను అని చెప్పినప్పుడు లేక పుట్టినటువంటి పుత్రులు వాడు వాళ్ళని పంపించడానికి దశరథుడికి అంగీకారం కానటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విశ్వామిత్రుడు అంటే ఎవరు అనుకుంటున్నావు ఆ విశ్వామిత్రుడు సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు ఈ రూపేణ సకల విద్యలు కూడా సకల అస్త్ర శస్త్రాలకు సంబంధించినటువంటి విద్యలు కూడా వాళ్ళకి నేర్పించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయనతోటి పంపించండి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు రాముడిని లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడితోటి యాగ సంరక్షణ కోసం పంపించడం జరుగుతుంది ఈ యాగ సంరక్షణకి వాళ్ళు వెళ్ళేటప్పుడు పాపం కొండలు గుట్టల్లో కాలినడకన నడిచి వెళ్ళారు వాళ్ళు అప్పటిదాకా ఆ రాజ్యంలో పట్టుపరుపుల మీద ఉన్నటువంటి వాళ్ళు ఇటు కాలు తీసి అటు పెట్టినటువంటి వాళ్ళు అటువంటి అద్భుతమైనటువంటి పాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కొండల్లో గుట్టల్లో విశ్వామిత్రుడి యాగ నడుచుకుంటూ వెళ్ళారు దర్భ గడ్డి పరుపులపై వాళ్ళు ఆ శయనించున్నారు అటువంటి హాయిగా ఆ శయనించున్నటువంటి సందర్భంలో వారిని నిద్రలేపాల్సి వచ్చింది విశ్వామిత్రుడు నిద్రలేపాల్సి వచ్చి ఆయన పలికినటువంటి శ్లోకం ఇది విశ్వామిత్రుడు ఆయన కూడా నేరుగా రామ నిద్రలేనకుండా కౌసల్య యొక్క ముద్దుల పుత్రుడా కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే స్వామి తూర్పు తెల్లవారబోతుంది
కాబట్టి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు నిద్ర లేకవండి అని విశ్వామిత్రుడు నిద్ర లేపుతున్నటువంటి సందర్భం ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. ఆ విధంగా కౌసల్య ముద్దులతనయ్య నువ్వు నిద్రలే, నువ్వు నిద్రలేసే మొట్టమొదటి చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి? సంధ్యావందనం. పూర్వా సంధ్యా ప్రవర్తతే. మనం మొట్టమొదటి లేచిన తర్వాత చేయవలసినటువంటి అనుష్ఠాన కార్యక్రమం సంధ్యావందనం చేయాలి. ఆ సంధ్యావందనం చేసిన తర్వాత భగవంతుడికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేస్తూ మానవులందరం కూడా మనం ఏ విధంగా భక్తి మార్గంలో నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఈ మంత్రాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఉన్నాయంటే, త్రైలోక్య చైతన్య మయాధ్య దేవ శ్రీనాథ విష్ణు భవరాజ్ఞయైవ ప్రాత సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్ర మనువర్త ఇష్యే అన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఓ పరమాత్మ త్రిలోకనాథ ఆదిదేవ శ్రీనాథ విష్ణు, మేము నీ ఆజ్ఞ మేరకు ప్రాతకాలాన్నే నిద్రలేచి నీ ప్రీతి కొరకు నువ్వు చెప్పిన విధంగానే ఈ అనుష్ఠానాలన్నీ చేస్తూ ఉన్నాము. ఈ నువ్వు చెప్పినటువంటి ధర్మబద్ధంగానే ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉన్నాము. స్వామి, నువ్వు కూడా మేలుకో, మమ్మల్ని ఏలుకో, మమ్మల్ని పరిపాలించు స్వామి అని ఈ భక్తులందరూ కూడా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ సుప్రభాతం మొట్టమొదటి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి సుప్రభాత రూపంలో స్వామివారిని మేల్కొలుపుతూ ఉన్నారు. దీంట్లో చూడండి, ఉత్తిష్ట నరశార్ధోల అంటే నరులలో శ్రేష్ఠుడా, నువ్వు మేలుకో, నువ్వు నరుల్లో శ్రేష్ఠుడు. ఎందుకయ్యావు, మేమందరం నరులు కానీ నువ్వు దేవుడివి, సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి నువ్వు రాముడిగా అవతరించావు, మానవుడిగా అవతరించావు. మానవుడిగా అవతరించినంత మాత్రాన మాలాంటి వాడివి కాదు నువ్వు, నువ్వు నరోత్తముడివి. కాబట్టి నరశార్ధోల, ఈ నరుల అందరిలో కూడా నువ్వు ఉత్తమమైనటువంటి వాడివి. శార్ధోలము అనంటే సింహము, సింహము అడవికి రాజు. అలానే నువ్వు ఈ నరులందరి కూడా నువ్వు రాజులాంటి వాడివి, నువ్వు పురుషోత్తముడివి. నువ్వు నరసింహావతారంలో సగం సింహంగా సగం నరుడిగా అవతరించావు, కానీ ఈ కలియుగంలో కలవు వెంకట నాయక అంటూ వెంకటేశ్వరుడిగా నువ్వు నరోత్తముడిగా, నువ్వు పురుషోత్తముడిగా, అలానే రాముడిగా నువ్వు పురుషోత్తముడిగా అవతరించావు. స్వామి, నువ్వు నిద్రలే, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కర్తవ్యం దైవమాన్హికం, మన కర్తవ్యం ఏమిటి, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అరుణోదయానికి ముందే మనం నిద్రలేచి శౌచాన్ని చేయాలి, అలానే స్నానం, అలానే సంధ్యావందనం, అలానే ప్రాణాయామం, గాయత్రి మంత్ర జపం, ఇవన్నీ ముగించుకున్న తర్వాత మనం ఈ జీవనయానానికి సంబంధించి మానవులం కాబట్టి మనందరికీ ఆ ఆహార సముపార్జన కోసం ఏదో ఒక రకాలైనటువంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనులను కూడా మేము ధర్మబద్ధంగా చేస్తామని నీ దగ్గర ప్రమాణం చేస్తూ, స్వామి నువ్వు నిద్ర మేల్కొని మొట్టమొదటిగా నీ చూపుల యొక్క కరుణామృతమైనటువంటి ఆ చూపుల వర్షాన్ని మా మీద కనుక నువ్వు చూపించినట్లయితే మేము కూడా భక్తి మార్గంలో నడుచుకునేదానికి అవకాశం ఉంది. నువ్వు ఏ మార్గం అయితే నిర్దేశిస్తావో, నువ్వు మేల్కొని ప్రజలకి ఏ విధమైనటువంటి, భక్తులకి ఏ విధమైనటువంటి ఆ ఆనందాన్ని కలిగిస్తావో, ఎటువంటి సంతోషాన్ని కలిగిస్తావో, అలాంటి సంతోషాన్ని మా అందరికీ మార్గనిర్దేశకం చేస్తే మేము కూడా ధర్మ మార్గంలో నడుచుకుంటాము. మేము కూడా ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్హికం, మేము కూడా మానవులమే, మేము కూడా ఆ ఉత్తిష్టమైనటువంటి ఆ స్థితికి చేరుకునేదానికి మమ్మల్ని కూడా కనుకరించు అని ఈ భక్తజనం అంతా కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ సుప్రభాత సేవలో మొట్టమొదటి శ్లోకంలో ద్వారా మనకి స్వామివారిని మేల్కొలుపుతూ ఉన్నారు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధోల కర్తవ్యం దైవమాహ్నికం అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా సుప్రభాతాన్ని ప్రారంభించాం. రేపు రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.